జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ 50వ జన్మదిన వేడుకలను వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నటరాజ్ విగ్రహం దగ్గర నిరుపేదలకు యాచకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, అర్బన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పిల్లి కనకయ్య, నాయకులు సంగా స్వామి యాదవ్, చిలుక రమేష్, కూరగాయల కొమరయ్య, పాత సత్య లక్ష్మి, బస రాజశేఖరు, కనికరపు రాకేష్, నాగుల రాము గౌడ్, ఎర్రం ఆగయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. फोन पैसा राहुल गांधी जन्मदिन सदर्भंग వేములవాడ कांग्रेस पार्टी तरफ పెద్దలు ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చెప్పినట్టుగా ఒకసారి మన్మోహన్ సింగ్ గారి రెండోసారి దేశ ప్రధానిగా ఇలా రాహుల్ గాంధీకి అవకాశం వచ్చినా కూడా ఒక మహా మేధావైన ఇలా మన్మోహన్ సింగ్ పెట్టి ఇలా భారతదేశాన్ని కాపాడిన ఘనత ఇలా మహోన్నత వ్యక్తి ఇలా రాహుల్ గాంధీ గారు. అందుకొకటి రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఇలా పేదలకు అన్నదానం చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చినటువంటి అందరి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ప్రస్తుతం కరోనా కష్టకాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చైనా బోర్డర్ లో కూడా జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల్లో మన సైనికులు ఇద్దర్లో వీరమరణం పొందినటువంటి వారికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నివాళులు అర్పించింది. ఈ రోజు కూడా నివాళులు అర్పిస్తూ భారతదేశానికి చొరబాట్లు వచ్చేటువంటి చైనా దేశం ఏ దేశం సంబంధించిన వారిపైన అయినా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని మరి అమరులైన వారికి ఆత్మశాంతి చేకూరే విధంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ప్రియతమ నాయకులు, రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఈ జన్మదిన వేడుకలు జరపొద్దు. ఈ కోవిడ్-19 లో ఉన్నదో భాగంగా మరి పేద ప్రజలకు అన్నదానం చేయాలి అందరూ అన్నారు. అంటే ఈ దేశంలో వాళ్ళు ప్రధానమంత్రి కావాలని చెప్పి అందరికీ ఒక ఆలోచన ఉన్నది. ఆ ఆలోచన ప్రకారంగా మనం ముందుకోవని చెప్పి వీరందరూ కూడా యాచకులు ఇలా రాహుల్ గాంధీ గారిని ఆశీర్వదించడం చాలా సంతోషం అనిపిస్తా ఉన్నది.